హలో ఫ్రెండ్స్ హరిత తెలుగు కి మీకు అందరికీ స్వాగతం ఇవాళ మంచి ఒథెంటిక్ డిష్ అండి దాల్ కోఫ్తా కుర్మా మీకు షేర్ చేసుకుంటాను దాల్ చిన్న దాల్ని కొంచెం నానబెట్టేసాలి చిన్న గ్లాస్ తీసుకున్నాను అది నానబెట్టి పెట్టుకోవాలి దానిలో కొంచెం కొబ్బరి వేసుకోవాలన్నమాట ఇలా చిన్న చిన్న మొక్కలుగా దానిలో వేసేసుకోవాలి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది మీరు ఫస్ట్ టైమ్ నా ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సో దీనిలో కొంచెం జీలకర్ర వేసుకుందాం సాల్ట్ అలాగే రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు దానిలో వేస్తున్నాను ఇది చక్కగా పేస్ట్ చేసుకోవాలన్నమాట దీనిలో కర్రీ లీవ్స్ కొంచెం పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర ఇవన్నీ మంచి ఫ్లేవర్ ఇస్తాయి కదా అందుకని దీనిలో యాడ్ చేసుకొని చక్కగా పేస్ట్ చేసుకోవాలి కొంచెం కూడా వాటర్ పోయకూడదు అలాగే మనకు ఇంకో పేస్ట్ కావాలి గసగసాలు ఉంటాయి కదా అవి ఒక టూ స్పూన్స్ తీసుకోవాలి అలాగే కొన్ని మళ్ళీ కొబ్బరి దానిలో వేసేసుకోవాలి పచ్చి కొబ్బరి దీన్ని చక్కగా సాఫ్ట్ పేస్ట్ కింద చేసుకోవాలి ఫస్ట్ గసగసాలు వేసేసుకొని దాని తర్వాత ఇది వేసుకుంటే చక్క చక్కగా వచ్చేస్తుంది అనమాట సో ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం సో ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాం కదా మనం చెనాదాలు ఆ ముద్దని దీనిలో వేసేసేయాలి ఒక ప్యాన్లో వేసేసి చక్కగా దాన్ని కొంచెం ఉడికించుకోవాలి ఉడికించుకోవాలన్నమాట ఇలా ఉడికించుకున్నట్టయితే కోఫ్తాస చక్కగా వస్తాయి అనమాట టేస్టీగా లోపలంతా కుక్ అయ్యి చక్కగా వస్తాయి అలాగే మనం ఉండలు కట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట సో ఇలా కొంతసేపు అయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మనం దాన్ని తీసేసి శుభ్రంగా ఉండలు కట్టేసుకోవాలి ఇలా చిన్న చిన్న కోఫ్తా బాల్స్ లాగా తయారు చేసుకోవాలి ఇలా చేసుకునేవి చక్కగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకున్నప్పుడు మనకు పైన పైన అంత క్రిస్పీగా వస్తుందనమాట రోస్ట్ చేసిన కొబ్బరి అలా బాగుంటుంది అనమాట సో ఇలా లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక చూసారా ఇలా అనమాట ఇలా వచ్చినప్పుడు మనం తీసేసుకోవాలి సో ఇవి రెడీగా ఉన్నాయి కదా మనం ఇంకో ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని దీనిలో కొంచెం షాజీరా లవంగాలు తర్వాత దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసుకోవాలి లైట్ లైట్గా సో ఇలా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటాం కరివేపాకు దీంతో మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది కొంచెం వేగిన తర్వాత దీనిలో రెండు ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి ఇవి కూడా గా అయ్యేదాకా వేయిట్ చేయాలి కొంచెం సాల్ట్ వేసుకున్నట్టయితే మనకి గా అయిపోతుంది సో ఇది చక్కగా వేగిన తర్వాత మనం దీనిలో టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి దీనిలో రెండు టమాటాలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ దాంతో మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట దాని తర్వాత అవి మగ్గిన తర్వాత బాగా దీనిలో పసుపు తర్వాత కారం ధనియా పౌడర్ వేసుకుంటున్నాను ఇవి చక్కగా కొంచెంసేపు ఇలా మగ్గనివ్వాలి ఇదంతా ఆయన తర్వాత ఫస్ట్ మనం పాపీ సీడ్స్ ఇదైతే గసగసాలు చేసుకొని పెట్టుకున్నాం కదా కొబ్బరి గసగసాలు పేస్ట్ అది దీనిలో వేసేయాలి ఇలా కలుపుతూ కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దీనిలో టూ స్పూన్స్ కర్డ్ వేస్తున్నాను కుర్మా కదా కర్డ్ వేస్తే బాగుంటుంది అనమాట సో ఇది కూడా ఆయిల్ పైకి వచ్చేదాకా వెయిట్ చేసి దానిలో మనం రెడీగా చేసి పెట్టుకున్న కోఫ్తాస్ ఉన్నాయి కదా దాల్ కోఫ్తాస్ అవి దీనిలో వేసేయాలి ఇవి కూడా కొంచెం సేపు ఉంచిన తర్వాత దానిలో వాటర్ పోయాలి జస్ట్ అది మునిగేంత వరకు అనమాట దీన్ని కూడా ఓపీగా చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా చూసుకోవాలి గరం మసాలా వేసేసి ఇంకా కొంచెంసేపు సిమ్లో పెట్టేసేయాలి సో ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చినప్పుడు అనమాట దీనిలో కొరియాండర్ లీవ్స్ వేసేసి సర్వ్ చేసుకోవటమే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్